నాసా వ్యాపారాత్మక అంతరిక్ష విమాన రూపకల్పన బృందం సభ్యురాలు కావ్య మన్యపును తానా ఘనంగా సన్మానించింది. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ప్రత్యేకంగా సన్మానించింది. ఇందులో భాగంగా యంగ్ డైనమిక్ కావ్య అద్భుతంగా మాట్లాడారు. అనంతరం టీవీ 5తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మొదటిగా ప్రపంచంలో ఉన్న అందరు ఉమెన్ కి విష్ యు వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు తానా ఇంత మంచి ప్రోగ్రామ్ని యూత్ అండ్ ఉమెన్ని ఎంకరేజ్ అండ్ మోటివేట్ చేయడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా చేశారు. అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ని మన తెలుగు యూత్ కమ్యూనిటీకి అండ్ ఉమెన్కి యూనో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్ యాజ్ వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ యూత్ స్టార్స్ of this century, and I really feel proud. And more importantly, I want to dedicate this to my mom, who has been the motivating force behind me. Both my parents have been the inspiration from since I was a kid, and today I would really want to recognize my mom because she's the one who every single day ippadiki kuda ee roju ikkada speech icche mundala kuda ma mummy ki phone chesi mummy I need your blessings ani ma mummy blessings teeskunanu. And she is one woman who taught me not to take no for an answer, to have the confidence in myself, to focus and that I can do anything if I put my energy into it. Also ma mother-in-law gariki, my sister and my sister-in-law, and you guys are watching from India, this is, you know, it's really great to have support from family like you. And thank you for my husband as well. Happy Women's Day to all of you. Also, my grandmother has been an inspiration for me since I was a child, and she has shown me what women can achieve. And thank you, Amma, for being that inspiration. And at the same time, my family, my husband and my atte garu and my adabachu andaru chala supportive family, and my sister, happy Women's Day to you as well. And I couldn't have done all of this without the support of any of you. Thank you. శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యం దగ్గర నుంచి మొదలుపెట్టి అంతరిక్షం దాకా దూసుకుపోయేటువంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న మన తెలుగు పిల్లలు, ముఖ్యంగా మన కావ్య లాంటి పిల్లల్ని ఈరోజు తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవించుకుంటనేది మా యావత్ తెలుగుదేశానికి, తెలుగు జాతిని గౌరవించుకునే విధంగా మేము భావిస్తున్నాము. ఈ అద్భుతమైన ప్రోగ్రామ్కి మా తెలుగింటి పడుచులు చక్కటి వన్నె తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.